తమలపాకులు పూజలకే కాదు వాస్తు దోషాలను తొలగించడానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి మన ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులను తొలగించడానికి లక్ష్మీదేవి కటాక్షం పొందడానికి తమలపాకుల ఉపయోగం అంతా ఇంతా కాదు తమలపాకులతో ఎన్నో రకాలైన జ్యోతిష్య దోషాలకు నివారణ దొరుకుతుందని పండితులు చెబుతున్నారు ఇక తమలపాకులను ఎలా ఉపయోగించాలి వాటి వల్ల కలిగే ఫలితాలు ఏంటి అనే వివరాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం తమలపాకులు ధనలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఆకులు తమలపాకులకు పూజలలో ప్రముఖమైన స్థానం ఉంటుంది అటువంటి తమలపాకులను భగవంతునికి నివేదిస్తే మంచి ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు లక్ష్మీదేవికి తమలపాకులతో పూజ చేసి ఆ తమలపాకులను మనం డబ్బు పెట్టుకునే చోట ఉంచుకుంటే ఆర్థిక నష్టాల నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు ధనాకర్షణలో తమలపాకులు అద్భుతమైన రెమెడీగా పనిచేస్తాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు తమలపాకుతో పాటు ఒక రూపాయి నాణ్యంను మన దగ్గర ఎల్లప్పుడూ ఉంచుకోవటం వల్ల మంచి పాజిటివ్ శక్తి మన దగ్గర ఉంటుందని చెప్తున్నారు అలాగే మీ వ్యాపారం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది శివుడికి తమలపాకులను నైవేద్యంగా పెట్టడం వల్ల శివుడు త్వరగా ప్రసన్నుడవుతాడని పండితులు అంటున్నారు ఇంట్లోని పూజ గదిలో ప్రతిరోజూ దేవుడి ముందు తమలపాకులను పెట్టి పూజించటం వల్ల మీరు చేసిన పూజా ఫలితం మీకు ఖచ్చితంగా దక్కుతుంది దేవుడికి పెట్టే నైవేద్యాన్ని ఎల్లప్పుడూ తమలపాకు మీదే పెట్టాలి తమలపాకు మీద పెట్టిన నైవేద్యాన్ని మాత్రమే దేవుడు స్వీకరిస్తాడు అని గుర్తుపెట్టుకోండి దీపారాధన చేసే దీపం కింద తమలపాకును ఖచ్చితంగా ఉంచాలి తమలపాకు మొక్కను ఇంట్లో పెంచుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్టే తమలపాకు మొక్క ఉన్న ఇంటిపై శని ప్రభావం అస్సలు ఉండదు ఇంటి ప్రధాన ద్వారంపైన తమలపాకుల దండను వేలాడదీయడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూలత తొలగిపోయి సానుకూల శక్తి కుటుంబంలో నివసిస్తుందని నమ్ముతారు ముఖ్యంగా తమలపాకులను మంగళవారం నాడు హనుమంతునికి సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి అలాగే మంగళవారం లేదా శనివారం నాడు ఆంజనేయుడికి ఆకుపూజ చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని పూజించి ఐదు తమలపాకులకు కుంకుమ బొట్టు పెట్టి హనుమంతుని విగ్రహానికి మాల వేసి నమస్కరించాలి ఇలా చేస్తే హనుమంతుడి ఆశీస్సులతో మీ వ్యాపారంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి మీకు చాలా కాలంగా డబ్బు సమస్యలు ఉంటే ఒక తమలపాకు రెండు లవంగాలను తీసుకుని వాటి మీద నెయ్యిపోసి అగ్నిలో కాల్చండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రం తొలగిపోయి మీ ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి తమలపాకులను బుధవారం నాడు తింటే మంచిదని నమ్ముతారు ఇలా చేయడం వల్ల మనిషిలో కండరాల శక్తి మానసిక శక్తి పెరుగుతుంది మీ ఇష్ట దైవానికి తమలపాకులతో పూజ చేసి మీ మనసులో ఉన్న కోరికలు మీ కష్టాలు దేవునికి చెప్పుకుని ప్రార్థించండి ఇలా చేస్తే మీ కష్టాలు అన్నీ త్వరలోనే తొలగిపోయి మీరు కోరిన కోరికలు నెరవేరతాయి ఇంట్లో పూజ చేసేటప్పుడు తాజా తమలపాకులనే ఉపయోగించండి తమలపాకును ఎప్పుడూ చీల్చకండి ఇలా చేయడం వల్ల పూజ చేసినా ఫలితం మాత్రం దక్కదు కుటుంబంలో విభేదాలు ఉంటే ప్రతి సాయంత్రం మీ ఇంట్లో తమలపాకు మీద కర్పూరాన్ని ఉంచి కాల్చండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇలా చేయడం వల్ల కుటుంబంలో ఉన్న కలహాలు తొలగిపోతాయి మీరు ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించాలనుకుంటే తమలపాకులపై కుంకుమను ఉంచి గణేశుడికి సమర్పించండి ఇలా చేయడం వల్ల గజాననుడు సంతోషించి మీ జీవితంలో ఉన్న అన్ని కష్టాలను తొలగిస్తాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి